శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ మాత్రే నమః శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా స్నానము దీపము దానము ఈ మూడింటికి ప్రాధాన్యం ఉంది అన్నింటికన్నా ప్రధానంగా స్నానానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం మనకి కనపడుతూ ఉంటుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి అటువంటివి అన్ని నెలంతా పూర్తి చేసిన తర్వాత ఏ ఫలితం లభ్యమవుతుంది అని తెలియచెప్పేటటువంటి ఒకనొక ఇతివృత్తం మనకి కనపడుతుంది అది పోలి స్వర్గానికి వెళ్ళడం స్నానము దీపము దానము ఇత్యాదులలో ఇంకా పూజలు ఇత్యా చాలా ఉన్నాయి వీటిల్లో అందరూ అన్నీ చేయలేరు అందరూ అన్నీ చేయలేకపోవడమే కాదు ఒకేసారి చేయలేరు ప్రతిరోజు చేసే అవకాశం కూడా లేకపోవచ్చు ఎవరికైనా ఏదో కారణంగా మధ్యలో ఆగిపోవచ్చు అనేక కారణాలుగా ఎక్కువ రోజులే చేయలేకపోవచ్చు అయినా సరే ఒక్కరోజు చేసినా దానికి సత్ఫలితం ఉంటుంది హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధిగా చేసినట్టయితే ఫలితం ఉంటుంది అని చెప్పేటటువంటి ఈ నెల రోజుల యొక్క ఫలము చెప్పేటటువంటిది ఈ పోలి స్వర్గానికి వెళ్ళడం అనేటటువంటి ఇతివృత్తం ఇది ఏనాడంటే కార్తీక మాసం అంతా అయిపోయి ఇంకా అమావాస్య అమావాస్యతో కార్తీక మాసం పూర్తవుతుంది ఆ మర్నాటి నుండి వచ్చేటటువంటిది మాసం ఈ చివరి అమావాస్య రోజైనా మిగిలిన రోజుల్లో చేయడానికి వీల్లేనటువంటి వాళ్ళు రోజంతా కాకపోయినా కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు చేయడానికి వీలు లేక అయ్యో పూర్తిగా చేయలేకపోయామని బాధపడేటటువంటి వాళ్ళు ఆ ఒక్కరోజు చేసినా ఎంత సత్ఫలితం ఉంటుందో తెలియచెప్తూ ఉంటుంది ఈ పోలీస్ వర్గానికి వెళ్ళడం అనేటటువంటి ఇతివృత్తం మనకి ఏదైనా సరే ఒకటిలా జరిగింది ఇది చేస్తే దీనికి ఫలితం ఉంటుంది అని చెప్పినటువంటి సందర్భంలో ఆ ఫలితం అనేటటువంటిది వచ్చిన ఒక ఉదాహరణ చెబితే మనసుకు హత్తుకుంటుంది దానికి సంబంధించిన ఒక అనొక కథ ఈ కథలోనే మనకి ఇది ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయం కూడా ఇమిడి ఉంటుంది ఇది ఇంకా ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి ఒక గ్రామంలో కొన్ని పురాణాల్లో మనకి గోదావరి తీరంలో అని చెప్తూ ఉంటారు కొన్ని చోట్ల అది లేదు ఒక బట్టలు ఉతికి జీవితం గడుపుకునే వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు పాప ఆవిడ చాలా నిజాయితీగానే తన పని తను చేసుకుంటూ ఉండేది ఈవిడికి ఐదుగురు కొడుకులు ఉన్నారు తను మామూలు పనులు చేయడంతో పాటు అంటే తన జీవనోపాధి కోసం బట్టలు ఉతకడా లాంటి పనులన్నీ చేసినా దైవభక్తి చాలా ఉంది పుణ్యం సముపార్జించుకోవాలి అనేటటువంటి ఒక అనొక తపన ఉంది ఆ తపనతో ఆవిడ ఎప్పుడూ కూడా కార్తీక స్నానం చేస్తూ ఉండేది ఆవిడతో పాటుగా ఇంకా మొత్తం ఐదుగురు కొడుకులు అన్నాం కదా ఈ కొడుకులులో నలుగురు కొడుకులు పెద్ద కొడుకుల భార్యలు ఆవిడకి చాలా ఇష్టంగానే ఉంటారు కొంచెం ఐదో కొడుకు మేదకుడు అంటే కొంచెం మెత్తనివాడు గట్టిగా నా అధికారం ఇది అని గట్టిగా నిలదీసడగలేనటువంటి వాడు కాస్త ప్రతిదానికి మెత్త మెత్తగా ఉంటూ ఉంటాడు ఎప్పుడైతే అతడు మెత్తగా ఉన్నాడో అతడి భార్య మరింత చులకన వీళ్ళకి అంచేత ఆవిడంటే సహజంగానే ఏమాత్రం అభిమానం లేదు పైగా ఎందుకు లేదు అంటే అన్న దృష్టితో లేదా అంటే నలుగురు కోడళ్ళని బాగానే ఆదరిస్తోందిగా అత్తగారికి కోడళ్ళంటే పడదు మనం ఈ రోజుల్లో అనుకునే కోడళ్ళ సమస్య అంటే పెద్ద కోడళ్ళతో ఆవిడకి ఎటువంటి సమస్య లేదు చక్కగా వాళ్ళని ఆదరించింది అయినా ఇంకోటి కూడా ఉంటుందండి జాతి భైరాలను ఉంటాయి సహజంగా కొన్ని అభిప్రాయాలు ఉద్దేశాలు పరస్పరం కలవనప్పుడు కాస్త ఐష్టాలు ఉంటాయి ఈ ఐదో కోడలు చాలా మంచిది ఈవిడ చిన్నతనం నుంచి శివభక్తి కలిగి ఉండి శివాలయానికి విడత ఐదేళ్ల వయసులోనే శివాలయానికి వెళ్ళడం అక్కడ గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉండడం ఇంట్లో అపోపాలు చేసి అంటే గోధుమతో తయారు చేసినటువంటి లాంటివి వీటిని పోలి అంటారు కొన్ని ప్రాంతాలు ఇప్పటికూడా పోలిగలు హోళీగలు మొదలైన మత పదాలు వింటూ ఉంటాం ఈ పోలి అన్న పదం తెలిగేనండి చాలా చక్కగా పోలిపూర్ణం బుర్రెలు ఇట్లాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం కదా లోపల ఏదన్నా పెట్టి పైన గోధుమ తోపు పెట్టి చేసేటటువంటిది ఇవి అందరికీ పంచేది చాలా భక్తిగా సద్బుద్ధితో ఉండేది పుణ్యాల రాసిట ఆవిడ పోలి అంటే అర్థం అది కూడా చెప్తారు సంస్కృతంలో ఉన్న అర్థం అది అలా చేస్తున్నటువంటి ఆవిడ మరి అలాంటి ఔదార్య గుణం లేనట్టుంది అత్తగారికి చెడ్డదేం కాదు కానీ ఔదార్యం లేకపోవచ్చు అందువల్ల తన పెద్ద కోడళ్ళ నలుగురిని తనతో తీసుకెడుతూ ఉండేది స్నానానికి చిన్న కోడళ్ళని మాత్రం నువ్వు రానక్కర్లేదు అనేది ఈవిడితో పాటుగా కొడుకులు నలుగురు కోడళ్ళు ఆవిడ భర్త వీళ్ళందరూ వెళ్ళేవారు ఈ అమ్మాయి నొక్కని ఇంటి ఇంటి దగ్గర ఉంచేసేవాళ్ళు ఇలా జరిగిపోయింది కార్తీక మాసం అంతా అయిపోయింది ఈవిడికి చాలా బాధ కలిగింది కనీసం చివరి రోజునన్నా నేను వస్తాను అని అడిగింది చివరి రోజు అంటే కార్తీక అమావాస్య ఈ రోజన్నా నేను వస్తాను అంది అక్కర్లేదు ఈ నెల రోజులు ఎక్కడొచ్చావు రాలేదు కదా నువ్వు ఇంట్లోనే ఉండమన్నారు వీళ్ళు ఇక్కడ నదికెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున దీపాలు పెట్టుకుని అక్కడే అభిషేకాలు లాంటివన్నీ నిర్వర్తించుకుని చక్కగా ఇంటికి వచ్చేవారు ఈ అమ్మాయికి ఇన్నాళ్ళు ఇలా ఉంటే బాధ కలిగి ఏం చేసింది అంటే అటు వెళ్ళంగానే పెరట్లో ఉన్న బావిలోంచి నీళ్లు తోడుకుని ఆ నీళ్లనే గంగా గంగా అని గంగం దలుచుకుని ఆ నీళ్లతో స్నానం చేసి పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుంచి రాలి పడినటువంటి పత్తితో ఒత్తి చేసి ఆ ఒత్తిని మజ్జిగ చేసిన కవం ఉందే ఆ కవ్వానికి కొద్దిగా వెన్న అంటుకుని ఉంటుంది ఆ రోజుల్లో పాడంటే ఆవు పాడే కనుక ఆవు వెన్న దానికుంటే దాంతో ఇట్లా తుడిచి చక్కగా ఒత్తి తడిసింది కదా దీపం పెట్టింది తులసి దగ్గర దీపాన్ని పెట్టింది తులసి ఏకాదు వీళ్ళ పెరట్లో ఉసిరి కూడా ఉందట ఆ ఉసిరి తులసి ఆ రెండింటి దగ్గర దీపం పెట్టి ఒకవేళ ఆ దీపం ఇంకా వెలుగుతూ ఉంటే అత్తగారు తోడుకోడళ్ళు బావగారులు తన భర్త మామగారు వీరందరిలో ఎవరైనా ముందుగా వచ్చి దాన్ని చూసినట్టయితే నిన్న దీపం ఎవరు పెట్టమన్నారు వద్దన్నాం కదా అయినా ఇంట్లో పెట్టడం ఏమిటి మాతో నదికి రాలేదు కదా ఇట్లాంటి మాటలు మాట్లాడతారని అది దూరంగా ఉండగా ఆ దీపం ఎవరికీ కనపడకుండా ఉండడానికి దాని మీద బియ్యం కడిగి వాడేసే బుట్ట ఒకటి బొర్లించేది ఇది మీకు తెలుసో తెలియదో బియ్యం కడిగేస్తే ఇప్పట్లాగా మనకి ఈ పెద్ద పెద్ద మనం స్టెయినర్లు అంటామే అట్లాంటి వడగట్టేటటువంటి జల్లెళ్ళ లాంటివి ఏమి ఉండేవి కాదు బియ్యానికి చక్కగా ఒక బుట్ట ఉండేది వెదురుతో తయారు చేసింది వెదురు పేళ్లతో దానికి మధ్యలో ఖాళీలు ఉంటాయి ఈ బియ్యం దాంట్లో పోసినట్టితే నీళ్ళన్నీ కారిపోతాయి అది బోర్లించేది అది బోర్లిస్తే దాని ద్వారా దాని గుండా వెలుగు బయటికి రాదు కానీ గాలి వచ్చి దీపం కొండెక్కకుండా ఉండేది ఇలా బోర్లించి దూరంగా మనుషులు వస్తున్న జాడ తెలియగానే గబగబా ఇవన్నీ ఎక్కడవక్కడ సర్దేసి వచ్చి హాయిగా ముసుగుబెట్టుకు పడుకునేది వాళ్ళు వచ్చి సంతోషించేస్తారు అని ఈ చివరి రోజున ఈ పని చేసిందవిడ చేసి వాళ్ళు వచ్చే లోపు ఈ దీపం మళ్ళీ కనపడకుండా వాళ్ళ కళ్ళ పడకుండా ఉండడానికి దాన్నంతా పక్కకు పెట్టి ఎందుకంటే ఎక్కువసేపు వెలుగుతుందని కూడా చెప్పడానికి వీలు లేదు ఏమన్నా ఎక్కువ దీపాలు ఉన్నాయా అక్కడ ఎక్కువ నూనె ఉందా చల్లకవ్వానికి ఆనుకున్నటువంటి వెన్నని మాత్రమే కదా ఆవిడ అలా నలిపిన ఒత్తితో అలా చేసింది కొంచెంసేపే వెలిగింది కానీ ఈవిడ భక్తికి దేవతలు మెచ్చుకున్నాడు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులని మిగిలినటువంటి దేవతలను ఆవిడ ప్రార్థించి నాకు ఇంతవరకే అవకాశం ఉంది నదీ స్నానం చేసే అవకాశం లేకపోయింది చాలా పెద్దగా ఎక్కువ ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించే అవకాశం కూడా లేకపోయింది ఇంకా దానం చేసే అవకాశం కూడా ఉంది నాకు ఇంతవరకే అందుబాటులో ఉంది ఇంతే చేస్తున్నాను నా మనసులో ఉన్నటువంటి భక్తిని మీరు గుర్తించండి అని నమస్కారం చేసి ఆవిడ అంతవరకు పూర్తి చేసింది ఆవిడ భక్తికి పార్వతీ పరమేశ్వరులు మెచ్చుకున్నారు మెచ్చుకున్న ఆవిడ్ని బొందితో స్వర్గానికి తీసుకెళ్ళడం తీసుకెళ్ళమని ఇంద్రుడికి చెప్పారు సరే ఇంద్రుడు బయలుదేరాడు ఇంద్రుడు వచ్చి ఆవిడ్ని చక్కగా ఆ విమానం ఎక్కించుకుని పైకి తీసుకెడుతూ ఉంటే అది ఎక్కడి నుంచి వెళ్ళింది మామూలుగా ఎక్కడో వెళ్ళచ్చు కనపడకుండా కానీ అందరికీ ఒక పాఠం నేర్పాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు ఆ విమానాన్ని వీళ్ళందరూ నదిలో స్నానం చేస్తున్నటువంటి ప్రాంతం నుంచి విమానం తీసుకెళ్లారు ఆ విమానంలో ఉన్నటువంటి విమానం అంటే మనం అనుకున్నట్టు కనపడకుండా ఉన్నదే అని కాదు బాగానే కనపడుతూనే ఉంది అందులో ఉన్నటువంటి ఆ పోలిని చూసి అందరూ మా పోలి మా పోలి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగారు అత్తగారు తోడుకోడళ్ళు ఆవిడ యొక్క భక్తికి మెచ్చి మేము స్వర్గలోకానికి తీసుకెడుతున్నాము అన్నారు అదేమిటి ఒక్కరోజు కూడా తను కార్తీక స్నానం చేయలేదు దీపం పెట్టలేదు అసలు నదికి రాలేదు మంచం మించి లేచిందా ఏమన్నానా అలా పడుకున్నది పడుకున్నట్టే ఉంది మమ్మల్ని కదా తీసుకెళ్లాల్సింది అని అడిగారు అడిగితే మీరు కాదు ఆవిడ ఇంట్లో ఒక్కరోజు ఆ నీళ్లతో పెరట్లో ఉన్న బావిలో నీళ్లనే గంగగా భావించి ఆ ఇంట్లోనే దీపం పెట్టుకుని అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాలతో కార్తీక మాస నియమాన్ని చిట్ట చివరి రోజు పాటించింది ఈనాడు పాటిస్తే నెలంతా పాటించినట్టే గనక ఆవిడికి ఈ నెలంతా కార్తీక నియమాలు పాటి దాంట్లో ఇంకో నియమం కూడా నక్తం అనే నియమం కూడా ఉంది దీన్నంతా పాటించిన ఫలితం ఉంటుంది మేము తీసుకెళ్తున్నాము మరి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని వాళ్ళు ఏడిపించడానికి అటు కొంచెం కిందగా తీసుకెడుతూ ఉంటే ఆ విమానానికి ఉన్న నాలుగు నాలుని నలుగురు పట్టుకున్నారు పట్టుకుంటే దేవదూతల వాళ్ళని ఇలా కొట్టి నీళ్లలో పడేశారు మీకు అధికారం లేదు పైలోకాలకు రావడానికి ఎందుకు అంటే మీరు ఏదో గొప్ప కోసం చేశారే తప్ప త్రికరణ శుద్ధిగా చేశారా త్రికరణ శుద్ధిగా చేస్తుంటే మీతో పాటు వస్తానన్నటువంటి ఈ ఐదో కోడల్ని ఎందుకు రానిలేదు అంటే మీరు గొప్ప కావాలనుకున్నారంటే మేము చేసాం ఆ అమ్మాయి చేయలేదు అని చూపించాలనుకున్నారు అంతేగాని ప్రత్యేకంగా మీరు ఏ రకమైనటువంటి భక్తి శ్రద్ధలు లేనటువంటి వారు భక్తి శ్రద్ధలు లేనటు లేకుండా చేసినటువంటి దానికి ఫలితం ఉండదు ఫలితం ఉండకపోగా మీరు చేసింది ఒక చాలా పెద్ద తప్పు చేశారు ఏమంటే మీకు పుణ్యం కావాలనుకున్నారు అందులో సందేహం ఏం లేదు మంచిదే కానీ ఇతరులకి రాకూడదు అనుకున్నారే అక్కడ తప్పుంది ఇతరులు పుణ్యకార్యాలు చేయకూడదని అలా చేయదలుచుకుంటే వాళ్ళకి అడ్డుపడుతూ ఉండే ఉండటం అన్నది చాలా గొప్ప పాపకార్యం ఈ కారణంగా మీరెవ్వరూ రావడానికి వీల్లేదు అన్నారు లేదు అంటే పాపం పోలిని అడిగారు పోలి కొంచెం మమ్మల్ని కూడా పైలోకాలకి తీసుకెళ్ళమని చెప్పి దేవదూతలకి చెప్పరాదా అయినా నీకెట్లా దొరికింది ఇది ఈ అవకాశం అంటే మీరు వెళ్ళాక నేను ఈ పని చేశాను ఆ చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేశాను ప్రతిరోజు చేసే అవకాశం లేదు లేకపోయింది ఈ ఒక్కరోజే చేస్తున్నా నన్ను చాలా 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 నా మనసునంతా అక్కడ పెట్టి చేశాను ఆర్తితో చేశాను మరి ఈ రకంగా పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించారు అంతే అంటే మరి మమ్మల్ని కూడా వాళ్ళకి అని దేవదూతలను అడిగింది మా అత్తగారిని తోడుకోడళ్ళని మా బావగారులని మా మామగారిని నా భర్తని వీళ్ళందరినీ కూడా నాతో పాటు తీసుకొస్తే బాగానే ఉంటుంది కదా అని అట్లా ఎట్లా కుదురుతుంది వాళ్ళు పుణ్యాత్ములు కారు కదా పుణ్యాత్ములు కాకపోవచ్చు కానీ పాపాత్ములు కూడా కారే వాళ్ళ వల్ల కదా నేను ఇలా చేయగలిగాను వాళ్లతో పాటు నన్ను కూడా కార్తీక స్నానానికి ప్రతిరోజు నదికి తీసుకొచ్చి ఉంటే వాళ్ళతో పాటే ముచ్చట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆహా నదిలో నీళ్ళు ఎంత బాగున్నాయి ఈ నీళ్ల స్నానం చేస్తే బాగుంది అని చెప్పి వాతావరణాన్ని నది నీ వీటిని గురించి మాట్లాడుండేదాన్ని కానీ భక్తి ఉండేదో కాదు వాళ్ళు నన్ను ఇలా వద్దని చెప్పి వెనక్కి తొయ్యబట్టే నాలో ఇంతటి ఆర్తి కలిగింది భగవంతుడి హృదయాన్ని నేను కరిగించగలిగా అందువల్ల వాళ్ళ కారణంగా నాకింత మేలు కలిగింది కనుక వాళ్ళని కూడా పైలోకాలకి తీసుకురావాల్సిందే అని ప్రార్థించింది అప్పుడు వాళ్ళు అన్నారట సరే వీళ్ళందరినీ తీసుకొస్తాం కానీ ఒక్క నియమం నీ పుణ్యాన్ని వాళ్ళకి ధారిపోయాలి కార్తీక కృష్ణ అమావాస్య నాడు గంగా స్నానం చేసి దీపదానం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో దీప ఆరాధన చేసి దానం చేయడం ఆ ఫలితం ఏదైతే ఉందో దాన్ని నువ్వు వాళ్ళకి ధారపోస్తే వాళ్ళని పై లోకాలకి తీసుకెడతాం కానీ దానివల్ల ఏం జరుగుతుంది నీకున్న ఈ పుణ్యఫలం ఏదైతే ఉందో అదంతా వాళ్ళకి ధారపోసావు గనక నీకేం ఉండదు నీకు పుణ్యఫలం లేదు గనక నువ్వు పైలోకాలకు రావడానికి వీల్లేదు నువ్వు భూలోకంలో ఉండిపోవాలి వాళ్ళు మాత్రమే వస్తారు అంటే వెంటనేవిడ అంగీకరించింది నేనొక్కదాన్ని భూలోకంలో ఉండే ఇంతమంది వీళ్ళు పైలోకాలకు వెడుతున్నారు అంటే పదకొండు మంది స్వర్గలోకానికి వెళ్ళేటప్పుడు నేనొక్కదాన్ని భూలోకానికి వస్తే నష్టం ఏమిటి ఏమీ సందేహం లేదు ఇందులో పొరపాటు ఏం లేదు మనం వెనకాడాల్సిన పని లేదు ఈ బేరం చాలా బాగుంది వాళ్ళని పూర్ధలోకాలకి తీసుకెళ్ళండి నేను భూలోకానికి వెళ్ళిపోతానని చెప్పి అప్పుడు సంకల్పించుకుని కార్తీక కృష్ణమావాస్య నాడు చేసిన స్నానము వెలిగించిన దీపము దాన్ని భగవత్ సమర్పణం చేయడం అనేటటువంటి దానివల్ల నాకు లభ్యమైన పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం నేను వీళ్ళకి ధారపోస్తున్నాను అని మానసికంగా వెంటనే సంకల్పం చెప్పుకుందిట ఏ క్షణానైతే ఈవిడ సంకల్పం చెప్పుకుందో అప్పుడు నీళ్లల్లో పడిపోయి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ పదకొండు మంది పైకి లేచి ఊర్ధ్వలోకానికి ప్రయాణమయ్యారు అయ్యో నన్ను మరి మా భూలోకంలో దింపేసేయండి నన్ను భూలోకానికి వెళ్ళిపోమన్నారు కదా నేను వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోయి నేనేదో నాకు చేత అయిన పని నేను చేసుకుంటాను అంటే అప్పుడు చెప్పారట ఇది నిన్ను పరీక్ష చేయడానికి మేము చెప్పినటువంటి మాట పుణ్యఫలం ఇంకొకరికి ధార పోస్తే ఖర్చు కాదు తన పుణ్యఫలాన్ని ఇతరులకి ధార పోసినప్పుడు ఇది రెట్టింపు అవుతుంది రెట్టింపే కాదు ఇంకా ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుంది ఇతరులకి మేలు కలగాలి ఇతరులకి పుణ్యం రావాలి అని కోరుకున్నటువంటి వారికి వచ్చే పుణ్యం పుణ్యకార్యం చేసిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది కనుక నిన్ను పరీక్షించటానికి ఆ రకంగా జరుగుతుందని చెప్పాం కానీ నీకు ఎటువంటి పుణ్యహాని జరగలేదు నువ్వు కూడా పైలోకాలకు రావచ్చు అని చెప్పి ఆవిని తీసుకువెళ్ళారట ఇది పోలీస్ వర్గానికి వెళ్ళేటటువంటి కథ ఈ కథలో మనకి ఏం చేయాలో ఇప్పటికి అర్థమైపోయింది ఏం చేయాలి అంటే నది స్నానం చేయాలి సూర్యోదయానికన్నా కనీసం గంటన్నర ముందు ఈ నది స్నానం చేసి వీలైతే నది ఒడ్డున లేకపోయినట్టయితే ఇంటికొచ్చి తులసి దగ్గర లేదా దేవాలయాల్లో ఎక్కడైనా దీపం వెలిగించాలి ఇదంతా కూడా సూర్యోదయానికన్నా ముందైపోవాలి దీపం పెట్టిన తర్వాత ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి నమస్కారం చేసుకోవాలి ఇది అయిన తరువాత యథాప్రకారంగా దీపదానాలేనా ఉసిరికాయ మీద దీపాలేనా అభిషేకాలేనా పూజలేనా పునస్కారాలేనా జపాలేనా తపాలేనా ఇవన్నీ తర్వాత చేసుకోవాలి ఇది ప్రధానంగా ముందు అందరూ చేయదగింది దీనికి మంత్రం రావాలని నియమం లేదు ధనం ఖర్చు పెట్టాలన్న అవసరం లేదు ఏమీ లేదు మనిషి కంఠంలో ఊపిరి ఉంటే చాలు తప్పకుండా చేయదగింది నదీ స్నానం దేవుడి దగ్గర దీపం దానికి ఏదో కొద్ది నూనె కావాలి అది లేకుండా ఎవరు ఉండరు అనుకోండి తప్పనిసరిగా చెయ్యాలి అనేటటువంటి మాట ఇందులో ఉంది అందులోని ఏం దానం చేసిందండి దానానికి ప్రాధాన్యం ఉందన్నారు ఏం దానం చేసింది అంటే ఎవరు చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు అటువంటి దీపం వెలిగించినందువల్ల వచ్చినటువంటి పుణ్యం ఏదైతే ఉందో దాన్ని దానం చేసింది నదీ స్నానం అంటే గంగా స్నానం దీపం వెలిగించటం దీనివల్ల వచ్చిన పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యాన్నంతా తన అత్తగారు మామగారు బావలు భర్త తోడికోడళ్ళు వీళ్ళందరికీ వెళ్ళాలనేటటువంటిది చేసింది కనుక ఆవిడకు ఉన్నటువంటి పుణ్యం కోటి రెట్లు పెరిగింది అంటారు ఇది స్థూలంగా కనపడే దాంట్లోనే మా తప్పనిసరిగా కార్తీక మాసంలో చేయాల్సింది ఇంకా తర్వాత చేసే చాలానే ఉన్నాయనుకోండి అయితే దీనికి సంబంధించి చిన్న విశేషాలు కొన్ని చెప్పుకోవాలి ఈ పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు కార్తీక కృష్ణ అమావాస్యగా అందరూ చెప్తూ ఉంటారు కానీ కొన్ని గ్రంథాలలో ఇది భవిష్య పురాణం అనుకుంటా దాంట్లో ఈ విధంగా చెప్పబడింది కానీ కొంతమంది ఏం చెప్తారంటే మార్గశిర శుద్ధ పాడ్యం అంటే కార్తీక మాసం పూర్తయిన మర్నాడు ఈ పోలి స్వర్గానికి వెళ్ళింది అని చెప్తారు మనం కూడా ఇళ్లల్లో ఏం చేయాలి అంటే వీలైతే నదులు నదులు లేకపోతే ఇంటి దగ్గరే ఒక వెడల్పాటి పాత్ర అంటే మన పెద్ద పెద్ద బేసిన్ల లాంటివి వాటిల్లో నీళ్లు నిలవు ఉంచి ఆ నీటిని ఆ పాత్రని దైవ సమానంగా అంటే దేవతలు నివసించే గంగా నది మొదలైనటువంటి వాటిలతో సమానంగా గంగే మనే చెవి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్మిన్ సన్నిధిం కురు అని సంకల్పం చెప్పుకుని గంధ పుష్ప అక్షతలతో దాన్ని పూజించే నదిని అక్కడ పెట్టి ఈ వెలిగించినటువంటి దీపాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా వెలిగిస్తారండి నాడు వెలిగించినన్ని కాకపోయినా కొంచెం ఎక్కువే వెలిగిస్తారు వెలిగించిన దీపాలన్నీ నదిలో వదిలి అలా తోస్తారు ఇట్లా అంటే వెళ్ళమ్మా అని ఎవరు వెళ్ళింది పోలి వెలుగు రూపంలో వెళ్ళింది సాధారణంగా ఎవరైనా స్వర్గానికి వెళ్ళారంటే శరీరం ఇక్కడ వదిలిపెట్టి ఆత్మలు పెడతాయి కానీ పోలి మాత్రం సశరీరంగా బొందితో స్వర్గానికి వెళ్ళింది అందుకని వెళ్ళేదాన్ని వెళ్ళింది అని చెప్పడానికి వెళ్ళమని చెప్పడానికి సంకేతంగా చేతితో ఆ నదిలో వదిలి దీపాలు అలా వదిలేస్తారు మన ఇళ్ళల్లో దీపాలు అలా వదలడానికి వీలు లేదు కనుక ఒక పెద్ద టబ్లాంటిది తీసుకుని దాంట్లో నీళ్లు పోసుంచి దాన్ని పుష్పాక్షతలతో గంధ పుష్పాక్షలతో అర్చించి అందులో ఈ దీపాన్ని పెట్టి ప్రవాహంలో వెళ్ళాలి కదా మరి ఇక్కడ ప్రవాహం ఎక్కడుంది అందుకని చేతితో ఇట్లా కాస్తే ఇట్లా కదిపితే ఆ ఇళ్ళు ముందుకు వెళ్ళినట్టు అవుతాయి ఇది పోలీస్ వర్గానికి వెళ్ళినటువంటి వ్రతానికి సంబంధించి ఇతివృత్తం సరే తర్వాత ఎవరి గోపాన శక్తి వాళ్ళు అభిషేకాలు అర్చనలు ఇచ్చేదని చేసుకుంటారు దీంట్లో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఉత్తమ గతులు పొందడానికి యజ్ఞయాగాది క్రతువులే చేయనక్కర్లేదు ఏదైనా సరే ఒక్క మంచి పని దైవ కార్యం త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు నెలంతా కూడా చేయలేదు ఒక్కరోజు చేస్తేనే ఫలితం వచ్చింది దేవుడికి అంచేత ఏమీ పెద్ద మంత్రాలు తంత్రాలు తెలియకుండా ఒక నియమానుసారం నది స్నానం దీపం పెట్టడం అనేది పాటించినంత మాత్రం హృదయపూర్వకంగా యజ్ఞాలు చేసిన వాళ్ళకు వచ్చినటువంటి ఫలితమే వస్తుంది ఇంకొకటి మన సంప్రదాయం మీద చాలామందికి ఉండేటటువంటి దురభిప్రాయం ఏమిటంటే ఏది చెప్పినా ఇదంతా బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళకి ప్రధానంగా చెప్తారన్నది కూడా వర్ణం మనం మర్చిపోయే కులంగా దాన్ని చెప్పుకుంటున్నాం జాగ్రత్తగా గమనించుకోవాలి ఇక్కడ ఈవిడ బట్టలు ఉతికేటటువంటి వర్ణానికి చెందింది అనిచేత ముక్తి పొందాలన్నా కైలాసానికి బుందితో సహా వెళ్ళాలన్నా ఫలానా వర్ణంలో పుట్టిన వాళ్ళు ఫలానా కులానికి చెందిన వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది అనేటటువంటి అపప్రధ ఉండడానికి వీళ్ళందరికీ అధికారం ఉంది అయితే అధికారాన్ని వినియోగించుకోకపోవడం వల్ల ఇక్కడే ఉండిపోతున్నాం ఎవరైనా వెళ్ళచ్చు ఈ వర్ణం వారు ఆ వర్ణం వారు వారు వీరు ఆడ మగ అనేటటువంటి తేడాలు లేవు అనే సంగతి తెలుస్తోంది అదేవిధంగా ఎవరైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే ఆ మంచి పనిలో ఇతరులకి భాగస్వామ్యం కల్పించినప్పుడు వీళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుంది ఇతరులు మంచి పని చేయకుండా అడ్డం అడ్డం పడినట్టయితే చాలా పాపం అవుతుంది అందుకే మనకి పూర్వకాలం కొన్ని సంప్రదాయాల వాళ్ళు తెల్లవారుదామున లేవలేరు ఎనభై ఏళ్ళు వచ్చి వృద్ధురాలైనటువంటి ముసలమ్మ మంచంలో ఉంటుంది అయితే ముసలయ్య మంచంలో ఉంటాడు తనకు కూడా పుణ్యం సంపాదించుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళు లేవలేరు కదా అందుకని ఇంట్లో వాళ్ళని నాయన ఇవాళ ఏకాదశి స్నానం చేయడానికి లేనన్న అని చెప్తూ ఉంటారు నాకు తెలుసు కదా ఎందుకు చెప్తావు అని అడిగితే నేను చెయ్యలేనుగా నిన్ను చెయ్యమని నేను చెప్పినందువల్ల నాకు కూడా ఆ కార్యం చేసినటువంటి ఫలితం లభ్యమవుతుంది అందువల్ల చెప్తున్నానంటారు అందువల్ల మనం చెయ్యాలి మంచి పనులు చేయడం వీలు కానప్పుడు ఇతరులు చేస్తుంటే ఆమోదించాలి లేదా చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి అడ్డుపడితే మాత్రం మనం చేసిన సత్కార్యాల ఫలితాలన్నీ పోతాయి అడ్డుపడకుండా ప్రోత్సహించినట్టయితే ఇదిగో నీళ్లల్లో వదిలినటువంటి దీపాన్ని ఇలా ముందుకు తోసినట్టు మళ్ళీ మనం ఎక్కువ చేయకుండానే చేసిన కొద్ది పుణ్యకార్యం అత్యధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది ఇది గుర్తుంచుకోండి సత్కార్యాలు చేసేటప్పుడు పుణ్యకార్యాలు చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ మందిని అందులో భాగస్వామ్యం తీసుకునేట్టు చూడండి దానివల్ల మీకు తరగతి కానీ పెరుగుతుంది వాళ్ళకి పెరుగుతుంది మొత్తం యావత్ భూమండలంలోనూ కూడా సద్భావనలు సదాలోచనలు పెరుగుతాయి కనుక ఇది గుర్తుంచుకుని ఈ కథని కథలాచని వదిలేకుండా అది మనం జీవితంలో ఏ విధంగా అన్వయం చేసుకోవాలన్నది తెలుసుకున్నట్టయితే మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది స్వస్తి